కరోనా కేసులు అధికంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కరోనా కట్టడి కోసం గుంటూరు జిల్లా నరసరావుపేట సబ్ కలెక్టర్ పట్టణ ప్రజలు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, మాస్కు ధరించని వారికి అపరాధ రుసుము వేస్తామని హెచ్చరించారు. వ్యాపార సముదాయాల వారు కూడా తప్పనిసరిగా మాస్కు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించాలని ఆయన అన్నారు. హోటల్ రెస్టారెంట్ వారు ఉన్న సిట్టింగ్ సామర్థ్యం కంటే 50% తక్కువ మందిని మాత్రమే అనుమతించాలని అన్నారు. డివిజన్ పరిధిలోని 5 ప్రైవేట్ హాస్పిటల్స్ ను కరోనా హాస్పిటల్ గా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, చిలకలూరిపేటలోని టిడ్కో గృహాలను కరోనా పేషెంట్ల కోసం వినియోగానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. లింగంగుంట్ల పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 160 కోవిడ్ బెడ్లను పేషెంట్ల కోసం సిద్ధం చేశారని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని అన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. నరసరావుపేట డివిజన్ నందు గల ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వారికి తెలియచేయున్నది ఏమనగా, మీ రెస్టారెంట్ నందు సీటింగ్ కెపాసిటీలో 50% మాత్రమే అనుమతించవలను, మరియు ఎక్కువ మంది ఇంటికి తీసుకొని వెళ్ళి తినే పద్ధతిని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాను. అదేవిధంగా దుకాణం, ప్రైవేట్ వ్యాపార సంస్థలు, హోటల్, సినిమా థియేటర్స్ మొదలకు వాటింతను కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుచున్నాను. అందుకు విరుద్ధంగా వారి వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుంది. అట్లా చెలియజేయమైనది. నరసరావుపేట డివిజన్ నందు గల 45 సంవత్సరాలు నిండిన వారి అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవలసిందిగా కోరుచున్నాను. నరసరావుపేట డివిజన్ నందు నరసరావుపేట పట్టణంలో లింగంగుంటలలో గల ఏరియా హాస్పిటల్ నందు 160 బెడ్స్తో కోవిడ్ కేసులను ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతేకాక నరసరావుపేట డివిజన్ నందు 5 ప్రైవేట్ హాస్పిటల్స్కు కోవిడ్ ట్రీట్మెంట్ చేయుటకు గాను ప్రభుత్వం నుంచి అనుమతులను మంజూరు అయి ఉన్నది. దీస్ 5 హాస్పిటల్స్ ఆర్ కొమినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చిలకలూరిపేట, చెరుకురి హాస్పిటల్ నరసరావుపేట, శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ నరసరావుపేట, మహాత్మా గాంధీ హాస్పిటల్ నరసరావుపేట అండ్ శ్రీ దత్త హాస్పిటల్ నరసరావుపేట. అదేవిధంగా చిలకలూరిపేట పట్టణం ఏపీ టిడ్కో గృహ కాంప్లెక్స్ నందు 200 బెడ్స్తో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాము. నరసరావుపేట ప్రజలందరూ కోవిడ్ను ఎదుర్కొనుటకు గాను వారి ఉంటూ సహకారం అనగా మాస్కులు ధరించుట, భౌతిక దూరం పాటించుటక, పరిశుభ్రత పాటించుట, మరియు ఒకే చోట దుమ్మి కూడకుండా అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉంటుట వంటి చర్యలతో ప్రభుత్వం వారికి సహకరించుట వలసిందిగా కొరుటమైనది.